రాయవరం మండలం చెల్లూరు గ్రామం శివారు ప్రాంతాలైన కృష్ణమ్మ చెరువు బత్తులవారి సావరం గ్రామాలలో స్థానిక సర్పంచు పాలిక రాఘవ గోవిందు, మూడవ వార్డ్ ఎంపీటీసీ పలివెల వెంకట ఆదిలక్ష్మి, రామకృష్ణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోటకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. తోట ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్ పాలనలో అమలైన సంక్షేమ ఫలాలు వివరాలతో కూడిన కరపత్రాలు అందించారు. ప్రతి కుటుంబానికి రెండు మూడు సంక్షేమ ఫలాలు జగన్ పాలనలో అందాయని తోట వివరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలతో దొరికిపోయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు కక్ష సాధింపు చర్యలు అనటం భావ్యం కాదని తోట అన్నారు. సీనియర్ లాయర్ను ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రప్పించిన చంద్రబాబు నాయుడు చేసిన ఆర్థిక నేరం విషయంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందని తోట అన్నారు. నైపుణ్య శిక్షణ పేరిట ప్రభుత్వ నిధులను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోచుకుని యువతకు తీరని ద్రోహం చేశారని తోట విమర్శించారు. తోట వెంట ఎంపీటీసీ పలివెల వెంకట ఆదిలక్ష్మి, రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట్రమణ, గ్రామ వైసీపీ అధ్యక్షుడు చోడే వెంకట్రమణ, నాయకులు కర్రి సుబ్బారెడ్డి, చైతన్య రాజబాబు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు షేక్ షరీఫ్, పిఎస్సిఎస్ చైర్పర్సన్ చిక్కాల శ్రీరాములు, ఎంపీడీఓకే నరేందర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఈఈ చైతన్య కుమారి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక కార్పొరేషన్ తీసుకుంటూ దానికి నిధులు మళ్ళించి ఆ నిధులు సూట్ కేసు కంపెనీల ద్వారా మళ్ళీ దొడ్డిదారి నుంచి వాళ్ళక వచ్చేలాగా ఏర్పాటు చేసి దానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి ఓఎస్డీగా పిఎస్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే అతను పేరుతోటి కొన్ని సూట్ కేసు కంపెనీలు సృష్టించి దొడ్డిదారిన ఆ నిధులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటువంటి ఏర్పాట్లు ఏదైతే చేశారో దీన్ని సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మరి నిఘా సంస్థలు కూడా విచారణ చేసి ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్నటి వరకు వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్య ఈరోజు వరకునే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపుతోటే ఈ కేసులు పెట్టారని చెప్పినటువంటి ఆ కేసులోంచి బయటపడే నిమిత్తం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో కొంతమంది లాయర్లు కూడా తెప్పించారు. మీరు అంత నిజాయితీ ఉంటే ఢిల్లీ స్థాయిలోంచి ప్రత్యేకమైనటువంటి విమానాల మీద లాయర్ని తీసుకురావడానికి అవసరం ఉందా? సరే, ఇంతకే వచ్చిన తర్వాత వాదనలన్నీ సుమారు 8 గంటలు ప్రభుత్వ వాదన, మీరు ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి లాయర్లు వాదన విన్న తర్వాత కేసుని ప్రైవేట్ పేపర్స్ గారు నిర్ధారించి రాజమండ్రి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలని చెప్పేసి మరి సిబిసిఐడి కోర్టు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అదొక చెంపపెట్టలాంటిది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసేటువంటి విధంగా యువత అనేక సందర్భాలుగా మీటింగుల్లో యువత ఈ దేశానికి ఆదర్శం అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేయటం అనేటువంటిది ఇదే కాదు, దీంతో పాటు ఏదైతే చిట్కో ఇళ్ళు మీద అది కూడా రేపు మాపు మళ్ళీ అది కూడా వస్తుంది. అదే నారాయణ సంస్థలు కానీ నారాయణ గారు ఏదైతే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు చిట్కో ఇళ్ళకి సంబంధించి చాలా వివరాలన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడు అయినా సరే మనం చేసినటువంటి తప్పులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఈ రోజు వరకు ఎన్నో కౌరులు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు? అన్యాయంగా కేసులు బనాయించారని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీ సమాధానం ఏంటనేటువంటిది అడుగుతున్నాం. బెండపేట నియోజకవర్గంలో ఏగుడు జోగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేస్తున్నారు. జోగేశ్వరరావుని కానీ ధర్నాలు చేసే నాయకులు కానీ బెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. నేను మీరు చేసినటువంటి ప్రయత్నంలో మీరు ఢిల్లీ స్థాయిలో తీసుకొచ్చినటువంటి లాయర్ల సమక్షంలో వాదన జరిగిన తర్వాత ఇది నిధులు మళ్లించారు, మోసం చేశారు యువతని, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతోటి మీ స్కిల్ చూపించారు. స్కిల్ డెవలప్మెంట్ వల్ల ప్రజలకు యువత కొరిగింది లేదు, కానీ మీ స్కిల్ ఏంటైతే ఉందో మీ స్కిల్ దీంట్లో బాగా చూపించారు. చూపించి ఈ రకమైనటువంటి పరిస్థితి చేయటం వల్ల ఈరోజు పొద్దున నుంచి ధనాల కూర్చున్నారు మీరు, ఏం చేద్దామని ఈరోజు తీర్పు ఉన్నారు.